నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి లోక్సభలో ఈరోజు జరిగినటువంటి గందరగోళం అనేక ప్రశ్నలను తీసుకొస్తుంది పార్లమెంటు భద్రతకు సంబంధించి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి పార్లమెంటు భద్రతకు సంబంధించిన డొల్లతనం మరొకసారి బయటపడిందని చర్చల మీద చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పార్లమెంటు లోపల అంటే లోక్సభలో ఇవాళ జరిగినటువంటి గలాట గందరగోళం ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను లోక్సభ యథావిధిగా జరుగుతోంది అక్కడ జీరో అవర్ జరుగుతున్న సమయంలో సభ్యులందరూ కూడా ఇక్కడ చూడండి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు జీరో అవర్ జరుగుతున్నప్పుడు సభ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడవచ్చు ఒక అగంతుడు గ్యాలరీ నుంచి దూకి ఇక్కడ ఒక టేబుల్ మీద నుంచి ఇంకో టేబుల్ మీదకి చూసారా ఎంపీలందరూ కూడా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అతను ఎక్కడ చిక్కట్లేదు మనం చూడొచ్చు దీని తర్వాత ఇదిగో ఈ టేబుల్ మీద నుంచి ఈ టేబుల్ మీదకి తర్వాత అట్లా ముందుకి దుమ్ముకుంటూ వెళ్తున్నాడు సెక్యూరిటీ సిబ్బందికి కళ్ళు కప్పి పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు నినాదాలు చేస్తున్నాడు నల్ల చట్టాలు బంద్ చేయాల్సిందే నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందే అంటూ ఒక పక్క నినాదాలు చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోవైపు టేబుల్ మీద ఎంపీలు ఎవరైతే సభ్యులు కూర్చుంటారో ఆ టేబుల్ మీద ఒక టేబుల్ మీద నుంచి ఇంకో టేబుల్ మీదకి దుంకుతూ ఉన్నటువంటి దృశ్యం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ తర్వాత వెంటనే ఎంపీలు అగంతుకొడ్ని పట్టుకున్నారు పట్టుకుని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఇద్దరండి ఇద్దరు లోక్సభ పబ్లిక్ గ్యాలరీలోకి వెళ్ళారు సభ జరుగుతున్నప్పుడు జీరో ఓవర్ జరుగుతున్నప్పుడు అతను సభ లోపలికి ఒక వ్యక్తి దూకాడు దూకి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాడు నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తున్నాడు ఎంపీలందరూ కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ గురైపోయారు గతంలో ఎప్పుడూ జరగనటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా వాళ్ళు ఒక ఆందోళన కనిపించింది ఒక భయం కనిపించింది ఏంటి మన మీద దాడి చేయడానికి వచ్చాడా ఈ ఎంపీల్ని లక్ష్యంగా చేసుకుని ఏమన్నా కాల్పులు జరిపే పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది ఎంపీలు దూరంగా పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఒక భద్రతకు సంబంధించిన డొల్లతనం భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉందో అంత పెద్ద పార్లమెంట్ దగ్గర పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది భద్రత అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే పరిస్థితి అక్కడ ఉంటుంది ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ఉంటారు కేంద్ర మంత్రులు ఉంటారు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ ఉంటారు అక్కడ చాలా భద్రత ఉంటుంది కొత్త పార్లమెంట్ భవనం ఇది పాతది కూడా కాదు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమాల్లో ఒక వ్యక్తి అగంతుకుడు అంటే విజిటర్గా వచ్చి పబ్లిక్ గ్యాలరీలో కూర్చొని సభ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా దొంకటం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయటం ఇద్దర్లో ఇంకొకటి ఏం చేసిండంటే టీర్ గ్యాస్ ప్రయోగం చేశాడు కొంత కలర్ కలర్స్ వచ్చేటువంటి గ్యాస్ను సభ లోపలికి వదిలేదన్నమాట ఎంపీలకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి అసలు ఏం జరుగుతుందో కూడా అవాకైనటువంటి పరిస్థితి పూర్తిగా భయంతో నలుగురు దిక్కులకు పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం తర్వాత అదే సమయంలో వీళ్ళు లోపల గలాట చేస్తుంటే సభ బయట ఇద్దరు మళ్ళీ ఇదే విధంగా గలాట సృష్టించే ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా ఆందోళన చేశారు ఇందులో ఒక మహిళ కూడా ఉంది మహిళ నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము అక్కడ పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ మహిళను తీసుకుపోతున్నట్టు అదుపులోకి తీసుకుని తీసుకుపోతున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఉన్నారు బయట ఇద్దరు ఉన్నారు మొత్తం నలుగురు కూడా కూడ బలుక్కొని ఒక మాట మీదకి వచ్చి మీరు లోపల దాడులు చేయండి మీరు లోపల ఆందోళన చేయండి మీరు ఆ లోపల గందరగోళం సృష్టించండి బయట మాత్రం మేం చేస్తాము ఆందోళన మేము చేస్తాము అనుకుని కూడబలుకుని వచ్చినట్టుగా ఇక్కడ మనకి పరిస్థితి కనిపిస్తుంది ఈ బయట ఉన్నటువంటి ఈ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు తర్వాత వీళ్ళు స్ప్రేలు తీసుకొచ్చారు స్ప్రేలు తీసుకొచ్చి మొత్తం టీయర్ గ్యాస్ లాగా కలర్ గ్యాసెస్ తీసుకొచ్చారు ఎరుపు రంగు గ్యాస్ తీసుకొచ్చారు తర్వాత పసుపు రంగులో గ్యాస్ని వదిలేసి పూర్తిగా అసలు ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉండేందుకు ఈ టీయర్ గ్యాస్ ప్రయోగం చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ చూసారా పసుపు రంగు కలర్లో ఎరుపు రంగు కలర్లో ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ముఖ్యంగా నల్ల చట్టాలు రద్దు చేయాల్సిందే అంటూ వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ఎంపీలందరూ షాక్కి గురైపోయారు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు లోక్సభ స్పీకరు వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే అసలు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారో అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఈ విషయాలన్నింటి మీద కూడా దర్యాప్తుకు ఆదేశించారు ముఖ్యంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ నియోజకవర్గం మనుషులు కాబట్టి పాసులు ఇప్పించినట్టుగా ఆయన కూడా చెప్తున్నారు కానీ వీళ్ళ అంతర్ ఉద్దేశం వేరే రకంగా ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఒకటి లోక్సభలో ఒక గందరగోళం సృష్టించడం ఈ నినాదంగా కనిపిస్తుంది సరే ఈ ఘటన ఎట్లా జరిగింది ఏంటనేది ఒకసారి పక్కన పెడితే అసలు భద్రతకు సంబంధించిన డొల్లతనం కావచ్చు భద్రతా ప్రమాణాలు సరిగా పాటించడం లేదా అసలు అక్కడ ఏగా వాలినా సరే ఏగా లోపలికి పోయినా చీమ చెటుకమైనటువంటి కనిపెట్టేటువంటి వ్యవస్థ ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద స్థాయిలో అక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు ప్రధానమంత్రి తర్వాత కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తారు పార్లమెంట్ అంటే అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అక్కడ ఉంటుంది కాబట్టి అందరూ అక్కడే చర్చల మీద చేస్తారు చట్టాలు చేసే వ్యవస్థ కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భద్రతా వ్యవస్థ ఉంటుంది కానీ దాని కన్ను గప్పి కూడా వీళ్ళు లోపలికి ఏ విధంగా వెళ్ళగలిగారు సరే నార్మల్గా పాస్లు తీసుకుని వెళ్ళిపోతే పర్లేదు కానీ లోక్సభ లోపలికి టీఆర్ గ్యాస్ పొగగొట్టాలు ఏ విధంగా గలిగారు అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న అంటే భద్రతా ప్రమాణాలు అంత హీనంగా ఉన్నాయా అంత బలహీనంగా ఉన్నాయా అక్కడ అన్న ఒక ప్రశ్న అయితే వస్తుంది ఆ పొగగొట్టాలు అసలు ఏ విధంగా తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి విషయంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అనేది దీని మీద దర్యాప్తు చేస్తుంది అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నలుగురు కూడా ఒక ఇద్దరేమో కర్ణాటక వాసులుగా తెలుస్తుంది ఒకళ్ళు మహిళ ఏమో హర్యానాకు చెందిన నీలంగా తెలుస్తుంది ఇంకొక వ్యక్తి మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతానికి చెందినట్టుగా తెలుస్తుంది వీళ్ళు ఫేస్బుక్లో ఒకరికి ఒకళ్ళు పరిచయం అయినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు గళం వినిపించాలనుకున్నారు కూడబలుకొని బలుకుని ఒకసారి ఇట్లా పార్లమెంటుకు వచ్చి ఇద్దరేమో లోపలికి వెళ్ళి ఆ విధంగా గందరగోళం సృష్టించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఎంపీలందరూ కూడా లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఉన్నవాళ్ళ సభ్యులందరూ కూడా చేసేటువంటి ఆందోళన ఇంత భయం కలిగించడానికి కారణం కూడా ఉంది ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున డిసెంబర్ పదమూడు మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇదే గందరగోళం ఇప్పుడు మళ్ళీ కనిపించింది అప్పుడు ఏం జరిగిందంటే ఉగ్రవాదులు లష్కరైతోయ ఎ మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు కొంతమంది పార్లమెంట్ మీద దాడి చేశారండి సరిగ్గా ఇదే రోజు డిసెంబర్ పదమూడో తారీఖు ఆ రోజు దాడిలో తొమ్మిది మంది చనిపోయారు ఎంత దారుణమైన విషయం అసలు ఎంత భయపడిపోయింది దేశ రాజధాని ఆ రోజున ఉగ్రవాదులు పార్లమెంట్లోకి చొరబడటం దాడులు చేయడం తొమ్మిది మందిని అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని ఒక ఇద్దరు పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బందిని ఒక తోటమాలి మొత్తం తొమ్మిది మందిని కాల్చి చంపారు ఆ తర్వాత భద్రతా సిబ్బంది అంతా కూడా అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో తర్వాత వాళ్ళని కాల్చి చంపేశారనుకోండి అలాంటి పరిస్థితి గతంలో ఇరవై రెండు సంవత్సరాల క్రితం కనిపించింది మళ్ళీ ఇదే రోజు అంటే ఆ రోజు అదే రోజు ఇప్పుడు మళ్ళీ మనం కూడా గందరగోళం చేద్దామని చెప్పి వీళ్ళందరూ అనుకుని జ పక్క ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ తీసుకుని వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే సేమ్ డేట్లో వచ్చి గందరగోళం చేయడం అనేది చూడండి మరి దీని మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అసలు వాళ్ళు అసలు ఉద్దేశాలు అంటే అది ఏం చేద్దాం అనుకున్నారు ఎన్ని విషయాలు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఇదైతే దేశవ్యాప్తంగా కలకలను రెప్తున్నటువంటి అంశంగా చూడాలి ఒక్కసారిగా దేశం ఉలిక్కిపాటుకు గురైంది ఎందుకంటే పార్లమెంట్లో ఈ రకమైనటువంటి ఘటన జరగడం అనేది దురదృష్టకరం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దీని మీదే చాలా సీరియస్గా చర్చించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఆ నలుగురు వ్యక్తులను కూడా పట్టుకుని పోలీసులు అయితే తమ అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు దీని తర్వాత అసలు భద్రతకు సంబంధించి ఇప్పటికైనా భద్రత యంత్రాంగం పూర్తిగా దృష్టి పెట్టి మరింత లోతుగా ఆ ప్రమాణాలను పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు కళాశాలని తీసుకొచ్చారు కాబట్టి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టయింది అదే ఒక ఉగ్రవాద కోణంలో ఎవరైనా బాంబులు తీసుకొస్తే అదే ఒక ఉగ్రవాద మనస్తత్వంతో ఎవరైనా గన్స్ తీసుకొస్తే తుపాకీలు లాంటివి తీసుకొస్తే ఏంటి పరిస్థితి లోపల సభ్యులందరూ ఎంత భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ఎందుకంటే ప్రధానమంత్రి కావచ్చు తర్వాత కే హోంమంత్రి కే మిగతా కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపక్ష నేతలు ఎంపీలు అందరూ ఉంటారు కాబట్టి ఎంత పెద్ద ప్రమాదం ఇంత భద్రతా వైఫల్యమా భద్రతలో ఇంత బలహీనంగా ఉన్నామా పార్లమెంట్లో చట్టాలు చేసేటువంటి వ్యవస్థ దగ్గర ఇంత బలహీనమైనటువంటి భద్రతా వ్యవస్థ ఉందా ఇంత డొలతనం ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికైనా అక్కడ భద్రతను మరింతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరమైతే అనిపిస్తుంది మరిన్ని ప్రమాణాలతో క్షుణ్ణంగా పరిశీలన చేసే వ్యవస్థ ఈ ఘటనతో అయినా మన భద్రతా యంత్రాంగం తేరుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది